కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలోని ఏఎన్ఎంల కౌన్సిలింగ్ ను రద్దు చేయాలని ఏఐటీయూసీ నాయకులు జిల్లా అధికారులను డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడప జిల్లా డిఎన్ఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు వేణు బాదుల్లా రామ్మోహన్ దస్తగిరి రెడ్డిలు మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏఎన్ఎంలకు కౌన్సిలింగ్ నిర్వహించి వారిని సబ్ సెంటర్ల నుంచి గ్రామ సచివాలయాలకు బదిలీ చేయాలనే ఉద్దేశంతో వారిని డిఎంఎన్హెచ్ఓ కార్యాలయానికి రప్పించడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏఎన్ఎంల అక్రమ బలవంతపు బదిలీలను ఆపాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సమయత్తం అవుతామని ఏఐటీయూసీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం కౌన్సిలింగ్ ను జరిపించాలి. ఏఎన్ఎంలందరూ కూడా 18 సంవత్సరాలు 26 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ సచివాలయాలకు పోయి ఏ విధంగా పనిచేయాలనో అర్థం కానటువంటి అయోమయమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు. గత 26 సంవత్సరాలుగా వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏమాత్రం కూడా ప్రభుత్వం పరిష్కరించకుండా వారికి ఉన్నటువంటి సమస్యలను గురించి పట్టించుకోకుండా అర్ధాంతరంగా ఇవాళ సచివాలయాలకు బదలాయించి నిన్న మొన్న వచ్చినటువంటి సచివాలయాల యొక్క అధికారుల కింద పనిచేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేది ఇది సరైనటువంటి విధానం కాదు. మేము ఏఐటీసీగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వారి సమస్యలను తక్షణం పరిష్కరించి వారిని సబ్ సెంటర్లలోనే కొనసాగించాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీరో కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే వీళ్ళకు ఉన్నటువంటి జీరో కౌన్సిలింగ్ కాకుండా మళ్ళీ వీళ్ళను సచివాలయాలకు బదలాయించాలని చెప్పేటువంటి ఆలోచనను విరమించుకోకపోతే ఆందోళన బాట పట్టాల్సి వస్తుంది.